ఉపకులపతుల నియామక దసరాన్ని గవర్నర్ కార్యాలయం తిప్పి పంపింది ఇరవై రోజుల పాటు దసరాన్ని పెండింగ్ లో పెట్టిన గవర్నర్ కార్యాలయం న్యాయ నిపుణుల సలహా తర్వాత వెనక్కి పంపించింది ఒక్కో విశ్వవిద్యాలయానికి ఒక్కో పేరుని సిఫార్సు చేస్తూ ప్రభుత్వం దసరం రూపొందించినట్లు తెలుస్తోంది రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల ఉపకులపతుల నియామకానికి సంబంధించిన దసరాన్ని గవర్నర్ విశ్వభూషణ్ కార్యాలయం ప్రభుత్వానికి తిప్పి పంపింది శ్రీ వెంకటేశ్వర వర్సిటీ శ్రీకృష్ణదేవరాయ రాయలసీమ ద్రవిడ విశ్వవిద్యాలయం ఆచార్య నాగార్జున ఆంధ్ర వర్సిటీల ఉపకులపతుల నియామక దస్తాలను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల గవర్నర్కు పంపించింది సంబంధిత దస్తాన్ని గవర్నర్ కార్యాలయం ఇరవై రోజుల పాటు పెండింగ్ లో పెట్టింది అనంతరం న్యాయ నిపుణుల సలహా తీసుకుని వెనక్కి పంపింది ఒక్కో విశ్వవిద్యాలయానికి ఒక్కో పేరునే సిఫార్సు చేస్తూ ప్రభుత్వం నుంచి గవర్నర్ కు దస్త్రం అందినట్లు సమాచారం గతేడాది డిసెంబర్ పదహారున విశ్వవిద్యాలయాల చట్ట సవరణకు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు తీసుకొచ్చింది అక్షర క్రమంలో ముగ్గురు వ్యక్తులతో సెర్చ్ కమిటీ ఒక ప్యానెల్ ను ప్రభుత్వానికి సమర్పిస్తుందని ప్రభుత్వ సిఫార్సుపై ప్యానెల్ నుంచి ఒకరిని ఉపకులపతిగా కులపతి నియమించాలని సవరణ చేసింది యుజీసీ నిబంధనల ప్రకారం ఉపకులపతుల నియామకంలో ప్రభుత్వ పాత్ర ఉండదు సెర్చ్ కమిటీ సూచించిన మూడు పేర్ల నుంచి ఒకరిని కులపతి హోదాలో ఉన్న గవర్నర్ నియమిస్తారు అలా కాకుండా ప్రభుత్వ సిఫార్సుల మేరకు ఉపకులపతులను నియమించాలని విశ్వవిద్యాలయాల చట్టానికి రాష్ట్ర ప్రభుత్వం సవరణలు చేసింది నియామకాల్లో రాజకీయ జోక్యం తగ్గించేందుకు యూజీసీ రెండు వేల పదిలో పలు మార్పులు తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్ట సవరణలు సవాలు చేస్తూ గత ఆగస్టులో హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది తుది తీర్పునకు లోబడి నియామకాలు చేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది